తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు షాక్ తగిలింది. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో ఆయనకు తెలంగాణ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది. 1400 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సిఐడి అధికారులు. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీ క్లెయిమ్ చేసినట్లు గుర్తించింది వాణిజ్య పన్నుల శాఖ. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్లకు సిఐడి నోటీసులు ఇచ్చింది. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ నమోదు చేయనుంది సిఐడి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు షాక్ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో భారీ స్కామ్ జరిగిందంటూ కూడా అప్పటి కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి పోలీసులకి, సిసిఎస్ పోలీసులకి వాణిజ్య పన్నుల కమిషనర్ ద్వారా రవికుమార్ ద్వారా కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. కొన్ని కంపెనీలకు ట్యాక్స్ కట్టకుండా వాటి వివరాలు కనబడకుండా కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి అందులో దానికి మాస్క్ వేశారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నమెంట్ కి 1000 కోట్ల రూపాయలు, దాదాపు 1400 కోట్ల రూపాయలు అయితే కంపెనీలు చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించకుండా ఉండిపోయాయని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ స్కామ్ కు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ వ్యవహారంలో తీగలాగితే మొత్తం 75 కంపెనీలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపడింది. దీనికి అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జేఎన్టీయూ హైదరాబాద్ ఐఐటికి సంబంధించిన ఎవరైతే ఐఐటి నిపుణులు ఉంటారో వారి చేత ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తయారు చేసి ఒక యాప్ దాదాపు 12 నుంచి 13 యాప్లు తయారు చేసి రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ పనిచేసే విధంగా ఆ సాఫ్ట్వేర్ ని సిద్ధం చేశారు. కానీ అందులో వారికి కావాల్సిన ఆప్షన్లు పెట్టుకునే విధంగా సోమేష్ కుమార్ తయారు చేయించాడని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించే సోమేష్ కుమారే చాలా కీలక పాత్ర ఇందులో పోషించాడు. అదేవిధంగా ఆ సాఫ్ట్వేర్ అందించిన ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందని చెప్పేసి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించి మొదట సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాబట్టి ఈ కేసు వివిధ రాష్ట్రాలతో సంబంధం ఉండడంతోనే సిఐడికి బదిలీ చేయడంతో సిఐడి ఎఫ్ఐఆర్ చేసి సిఐడి అధికారులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే సోమేష్ కుమార్ తో పాటు మరికొందరికి కేసులో ఇన్వాల్వ్ ఉన్న వారికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా సిఐడి అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. సోమేష్ కుమార్ ఎప్పుడు విచారణకు వస్తారో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అంతా కూడా పూర్తిగా సిఐడి అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 4 రోజుల నుంచి సిఐడి అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసి అసలు కమర్షియల్ ట్యాక్స్ లో ఎలాంటి స్కామ్ జరిగింది, ఈ సాఫ్ట్వేర్ లో ఎలాంటి మార్పులు చేశారు, అసలు ఎన్ని కంపెనీలు అంటే గుర్తించిన 75 కంపెనీలే, ఆ 75 కంపెనీలు కూడా ఏ కంపెనీలు ట్యాక్స్ ఎగ్గొట్టాయి అనే దానిపైన పూర్తి విచారణ ప్రస్తుతం సిఐడి అధికారులు జరుపుతున్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ సురేష్.